ఈ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంకో కారణం కోసం కూడా పెట్టారు వాళ్ళకు ముందే తెలిసి ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నేను అయిపోతానని ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీముల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీకాంత్ గారేనంట అని అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ రమ్య అండ్ సుమా థ్యాంక్ యూ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ద మోస్ట్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ దిల్ రాజు గారిని మాట్లాడడానికి వేదికపై ఆహ్వానిస్తున్నాము సార్ వెల్కమ్ అండి చైతూ చైతు వచ్చేసాడు వస్తున్నాడు యా గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ ఇంకో వన్ వీక్లో చూడబోతున్నాము మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బట్ దీని బ్యాక్ స్టోరీ చాలా పెద్దది మా భాస్కర్ మా భాస్కర్ అని ఎందుకంటే మా జర్నీ బొమ్మరిల్లు కానీ పరుగు కానీ మీ అందరికి తెలిసిందే ఒక క్లాసిక్ ఫిలిం బొమ్మరిల్లు నా కెరియర్లో భాస్కర్ ఇచ్చాడు అది భాస్కర్ ఒక భాస్కర్ నేను ఎలా అనాలిసిస్ చేయాలో తెలియదు కానీ భాస్కర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఒక స్క్రిప్ట్ ఎలా ఉండాలి ఎలా జరగాలని మేము ప్రయత్నం చేస్తాం అన్ని సక్సెస్లు రావాలని లేదు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి సక్సెస్లు వస్తాయి నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే మాకు సో అలాంటి ఎన్నో భాస్కర్ నాకు నేర్పించాడు స్క్రిప్ట్ స్టేజ్లో అండ్ ప్రొడ్యూసర్స్ వాస్ అండ్ వాసు వర్మ ఆర్య ఆర్య సినిమా దగ్గర భాస్కరు బన్నీ వాసు వీళ్ళందరూ నాతో జర్నీ స్టార్ట్ చేశారు దిల్ నుంచే వాసు వర్మ ఉన్నాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మా ఇంతమంది మా జర్నీ వల్ల ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా సక్సెస్ఫుల్గా నిలబడి కొత్త సినిమాలు ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్ కావడం అంత ఈజీ కాదు వాసు హ్యాపీరా అరవింద్ గారు బ్యాక్ బోన్ ఉన్నారనుకో నీకు అయినా నువ్వు సక్సెస్ఫుల్గా ఇలా ఇన్ని సినిమాలు చేస్తున్నందుకు వెరీ హ్యాపీ అండ్ వాసు వర్మ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయ్యాడు ఆల్ ది బెస్ట్ వాసు అండ్ మాట్లాడతాను హీరో గురించి లాస్ట్కి మాట్లాడాలి కదా అరవింద్ గారు అరవింద్ గారి గురించి మాట్లాడాలి అరవింద్ గారు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే అంత ఈజీగా చేయరు కానీ సడన్గా ఒకరోజు నాకు ఫోన్ చేసి రాజు ఏంటి సంవత్సరానికి నేను ఒకటి రెండు సినిమాలు తీస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ సినిమా సినిమాలు తీసి బొకేలాగా తీయాలి కదా అని సార్ అది మీకు నాకు వర్తించదు సార్ ఎందుకంటే ఏ సినిమాని మనం ఈజీగా ఓకే చేయము మన దగ్గర తిరిగే వాళ్ళని అడిగితే చెప్తారు ఒక్కొక్క స్క్రిప్ట్ పట్టుకొని వాళ్ళు తిరుగుతుంటే ఎప్పుడు ఫైనల్ చేస్తారా అని అంటే ఒక మంచి సినిమా రావాలంటే మాకు ఒక తాపత్రయం ఉంటుంది ఆ సినిమా నెట్టి పరిస్థితిలో సక్సెస్ఫుల్ అయ్యే సినిమానే టేక్ ఓవర్ చేయాలని ఉంటుంది అందుకే అరవింద్ గారు ఆల్మోస్ట్ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు మా ముందున్నాడంటే ఎప్పుడు ఆదర్శం నాకు అరవింద్ గారు అని చెప్తాను నేను అంత ఈజీ కాదు ఒక రామానాయుడు గారిని చూసాము తర్వాత ఇప్పుడున్న దాంట్లో అరవింద్ గారు సక్సెస్ఫుల్గా ఉండడం సార్ థ్యాంక్ యూ సార్ మీరు అలా సక్సెస్ఫుల్గా మీరు ముందు వెళ్తూ ఉంటే మీ వెనకాల నేను వస్తూ ఉంటాను హాయ్ మారుతి వచ్చాడు ఇప్పుడే హ్యాపీ బర్త్డే మారుతి సో నా అక్కినేని ఫ్యామిలీ సో నాగా నాగేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ ఒక బిగ్ జర్నీ ఉందంటే వాళ్ళు చేసే అప్పుడు ప్రేమ లవ్ మీద ఎక్కువ సినిమాలు నాగేశ్వరరావు గారి కానీ నాగార్జున గారి గారి కానీ ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సో నో డౌట్ భాస్కర్ ఒక ఎలాంటి సినిమా భాస్కర్ అంటే ఒక ఐడియా త్రో చేశాడు లాస్ట్ టైం ఎప్పుడో కలిసినప్పుడు యూత్కి ఏం కావాలి ఇందాక సుమా గారు అంటున్నారు మ్యారేజ్ గురించి సో మ్యారేజ్ గురించి వద్దు మనం బట్ యూత్ ప్రజెంట్ యూత్ ఎలా కోరుకుంటున్నారు అబౌట్ మ్యారేజ్ గురించి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి అనే చాలా మంచి పాయింట్ అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశాడు భాస్కర్ సో అఖిల్ ఆల్ ది బెస్ట్ ఒక మంచి యూత్ఫుల్ సినిమాతో నువ్వు సక్సెస్ కొట్టబోతున్నావు అని చాలా నమ్మకంగా ఉంది ఆల్ ది బెస్ట్ అఖిల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకేం 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 కావాలని ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తూనే ఉంటాడు సో ఈ సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ పూజా ఎగ్డే ఈజ్ ఎ గ్లామర్ మా హరీష్ శంకర్ ఉన్నాడు వచ్చి పూజా గురించి హరీష్ నువ్వే ఎక్కువ మాట్లాడాలి సో పూజ ఒక అంటే ముందు ఒక గ్లామర్ అనేది కనిపించేది పూజలో ఓన్లీ గ్లామర్ హీరోయిన్ అవుతుందని బట్ మెల్లిగా మెల్లిగా ఒక్కో క్యారెక్టర్ని తను ఒప్పుకున్నప్పుడు దానిపైన హోంవర్క్ చేసి సూపర్ పర్ఫార్మర్గా కూడా టర్న్ అయింది గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ ఉండడం చాలా తక్కువ మంది హీరోయిన్స్లో ఉంటుంది అలాంటి పూజ ఈ సినిమాలో చేయడం ఒక మంచి టీమ్ జిఏ టూ నుంచి వస్తున్నాయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్కి ఒక మంచి టీం అండ్ బ్యాక్ బోన్ అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఈ దసరాకు మంచి హిట్ కొట్టాలని కొడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్ ఆల్ ది బెస్ట్ Thank you so much, Dilraj Garu. Thank you for your uh, special wishes to the team of most eligible bachelor. Thank you.